जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। मन स्वावलंबन अटा अंटे मन मन बतिकेला उंडडम इंकोनी बतिकिंचगलगडम मन सनातन धर्म नेर्पिंचिंदि इदोकटे मीरु गमनिंचंडि मनलो उन्न विधानालु यस एडवोकेट वंडरफुल सर ఎంత చక్కగా వైవిధ్యంగా ఉన్నారు. సోదర్మాచరణ చేస్తారా? అందుకే మా కళ్ళు చాలా ఆనందంగా చూస్తున్నాయి మమ్మల్ని. చాలా చాలా ముఖ్యం. స్థానే స్థితగతో అంటారు చైతన్య మహాప్రభు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ స్థితిని ఏం మార్చుకోవద్దు, కానీ భక్తిని విడిచిపెట్టద్దు. ఇప్పుడు అర్జున్ని సన్యాసం తీసుకోమని చెప్పలే, గమనించండి. చాలా మంది మూర్ఖుడైన వాళ్ళు భగవద్గీత అప్పుడేనా, ఎందుకు చదివితే నువ్వు డ్రాప్ అవుట్ అవ్వవు, నువ్వు డ్రాప్ అవుట్ అవ్వవు, నువ్వు సూపర్ హిట్ అవుతావు, కర్తవ్యాన్ని నిర్వర్తించు అని నొక్కి స్ట్రెస్ చేసి చెప్పింది భగవద్గీత. అందుకని మనం స్వధర్మాచరణ చెయ్యాలి. అది చెయ్యకపోతే ఏమవుతుందో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు గాజులు వేసుకున్నారు చేతులు, పిల్లలు గాజులు ఎందుకు వేసుకున్నారు? వాళ్ళ అమ్మ సరైంది కాబట్టి, వాళ్ళ నాన్న సరైనోడు కాబట్టి. చాలామంది గాజులు ఎందుకు వేసుకోవట్లేదు పిల్లలు, ఆడపిల్లలు స్కూల్లో ఒప్పుకోరు, అమ్మ నాన్న చెప్పరు. ఇప్పుడు ఏం చదువుతున్నారు? సెవెంత్. అలా అలా పెరిగి లెవెంత్లోకి వస్తుంది, తర్వాత పెద్దదైపోతుంది. ఆ పెళ్లి రోజుకి వేస్తారు కదా, అదే తప్పదు కాబట్టి వీడియో కోసం వేసుకుంటారు, అలా పడేస్తుంది బరువు. యాక్చువల్గా గాజు అనేది పరువు, నాట్ బరువు. మనకేమో జ్ఞానం కరువు, బికాజ్ దే డోంట్ హ్యావ్ గురువు, అందుకే తప్పట్లేదు దరువు. సో మనం పిల్లలకి ఇప్పుడు చెప్పలేదనుకో అలవాటు తప్పిపోతుంది, తప్పిపోతే భవిష్యత్తులో వీళ్ళ పిల్లలు నమ్మి అప్పట్లో ఏమో గాజులు ఉంది అంట అని అడుగుతుంది. నువ్వు పుట్టాక ముఖానికి పసుపు రాసుకున్నావా? ఎప్పుడు పేరెంట్ ముఖానికి పసుపు రాసావా? ఎందుకు రాసావు? మీ అమ్మ ఉంది కాబట్టి. మీ అమ్మ పసుపు అయితే నువ్వు పసుపు రాయదు. మీ అమ్మ వంటలో పసుపు వేస్తుంది, గుమ్మానికి పసుపు రాదు, శ్రావణ మాసం వస్తే కాళ్ళకి పసుపు రాదు. చిన్నప్పుడు కూడా పాట ఉందిగా, ముత్యమంతా పసుపు ముఖమంత చాయ. కానీ దరిద్రం ఏంటో చెప్పరా, దరిద్రం ఏంటి చెప్పరా? హే ఏం చెంది మేఘన, నేను ఆగినా వాగనా. ఇప్పుడు ఇది పసుపు రాసుకుంది అనుకోండి, వీళ్ళ పక్కింటి ఆంటీయో లేదా వీళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఏదో మర్డర్ చేసినట్టు న్యాచురల్ని ఒప్పుకోరు మనోళ్ళు. నేను చెప్పేది ఇంత పిల్ల ఇంత పిల్లోడ భగవద్గీత ఏం పేరు, నీ పేరేంటమ్మా? త్రివేణి. ఏందమ్మా అప్పుడే పిల్లకాయనికి చిత్తూరు ఏంది అప్పుడే ఏంది భగవద్గీత? చదువుకొని ర్యాంక్ ఇట్లా ఈవిడికి బ్రెయిన్ వాచ్ చెప్తాను పాపం పిచ్చి తల్లి. ఓహో భగవద్గీతకి ఎంత టైం ఉందని అనుకుంటా. దాన్ని ఏమంటారు? కూసే గాడిది వచ్చి అమ్మపేటలో కాబట్టి పిల్లలకి ఎప్పటి నుంచి భగవద్గీత నేర్పించాలి? 5 ఏళ్ల వయసు నుంచి. అలాగే మొత్తం శ్లోకాలు నేర్పించకూడదు, విత్ మీనింగ్, విత్ మీనింగ్ నేర్పించాలి. 5 శ్లోకాలు నేర్పించినా చాలు, 18 అధ్యాయాలు నేర్పిస్తారు, ఒక్కదానికి మీనింగ్ తెలదు. లైఫ్లో ఆడు అప్పట్లో నేను చదివేవాడిని అని చెప్తాడు. అందుకని వాడు ఎక్కారు. మీరు గమనించండి, ముస్లింలు క్రైస్తవులు వాడు చిన్నపిల్లోడైనా పెద్దోడైనా వాడికి ఎక్కుద్ది, అదుకో అదొకటే అంటుంటాడు. రెండు చక్రం మీద ఏలాడ తీసిన ఎండిపోయిన శవమే మా గాడ్ పెద్ద లార్డ్ పెద్ద రాడ్ ఆ బికమ్ ఇమాడ్. అందుకని మనం ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలు చెప్పారు మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు, మనం ఎందుకు ఇలా ఉన్నాము, ఇలా ఉండాలి. ఎడ్యుకేట్ ఎడ్యుకేట్. దీపం ఎందుకు పెట్టాలి? చూడు ప్రకృతి ఇక్కడ ఏముంది సార్, ఫుల్ నేచర్. మట్టి గణపతి, దీపము, పువ్వులు, తులసి, అగరబత్తి, అంతా నేచర్. అవునా? అంతా నేచర్. ఇదిగో పళ్ళు, ఎవ్రీథింగ్ నేచర్. ఎక్కడ జీవహింస లేదు, గమనించండి. రక్తపాతం లేదు,
మన ఎడారి మతాలు ఒక్క పండగ ఒక్క పండగ చేసుకోగలవా రక్తపాతం లేకుండా? మేము నువ్వేమో అబద్ధం చెప్తుంటావు, రఘుపతి రాఘవ రాజారావు అని నాకు ఎత్తాను అని చెప్పి పచ్చి అబద్ధం కదా. అన్ని మతాలు ఒకటేనా? వినిపించు చూస్తా, అన్ని దేవుళ్ళు ఒకటేనా? అన్ని మత గ్రంథాలు ఒకటే బోధిస్తున్నాయా? నువ్వు చదివావా ఎప్పుడైనా? నీ ముఖానికి నీ ముఖాన్ని నువ్వు భారతీయత కూడా చదవలే? ఓ ఇమాన్ చెప్పించు, అన్ని అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అన్ని గ్రంథాలు ఒకటే అని చెప్పి మసీదులు చెప్పించు, చర్చిలో చెప్పించు, అథవా చోదికబులు చెప్తావేటి. మళ్ళీ కింద కామెంట్లు ఈ వీడియో కింద రాధ మనోహర్ అది ఇది అని సిగ్గులే అబద్ధాలు చెప్పడానికి. అన్ని మతాలు ఒకటి అయితే పాకిస్తాన్ ఎందుకు పుట్టిందిరా పులక? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టిందిరా? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టిందిరా? సిగ్గులే అబద్ధాలు చెప్పడానికి. ఇంకా అబద్ధాలు చెప్తావా? కాశ్మీర్ ఎందుకు అయింది అలాగా? ఇంకా అబద్ధాలు చెప్పడం మానేయండి. ప్రపంచంలో చక్రవర్తి మన వ్యాధిగ్రస్తులు కేవలం హిందువులు మాత్రమే, నాస్తికులు కూడా తెలిసినప్పుడు మన వాడు ఎవడో శాస్త్రదేవుడు వాగాడు, అయ్యప్పని వాగాడు, వాళ్ళంతా సర్టిఫికెట్లు ఏంటి? హిందూయే. ముస్లింలో నాస్తికులు ఉండరు, క్రైస్తవుల్లో నాస్తికులు ఉండరు. ఎందుకని? వాళ్ళ గ్రంథాలు చెప్తాయి నువ్వు ఖచ్చితంగా నమ్మాలి, నీకు ఫ్రీడమ్ లేదు. మనం చార్వాకులు అంటారు తెలుసా మీకు? చార్వాకులు ఎవరో నాస్తికులు వాళ్ళు, వాళ్ళను కూడా ఋషుల్లా గౌరవించిన దేశం మనదే. అదే గెలీలియో కోపర్నికస్ ఎవరో భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పిన సైంటిస్ట్ వాడిని నిన్ను నిలువునా తగలెత్తేశారు, అది వాళ్ళ కల్చర్. కాబట్టి అన్ని మతాలు సమానం అనే అబద్ధం నుంచి బయటపడండి. అలాగే వాడెవడో వచ్చి మా జీవంగల దేవుడిని నమ్ముకోండి అంటే ఒరే ఎండిపోయిన శవం జీవంగల దేవుడు ఎలా అవుతాడరా అంటే మా వాడు మరణించి లేచను అంటాడు. అవునా? మరణించాలంటే పుట్టాలిగా, అది ఎప్పుడు పుట్టాడు ఎవడో పుట్టాడు, దేర్ ఎనీ ఎవిడెన్స్? మా వాడు మహాజ్ఞాని అవునా? మేకడ డిసెంబర్లో మ్యాంగోస్ దొరుకుతా చిన్నపిల్ల, అక్టోబర్లో దొరుకుతాయా మ్యాంగోస్? పిల్లకి తెలుసండి సీజన్ లేకుండా మ్యాంగోస్ దొరకవు కదా, ఎవడో దాచిపెడితే వేరే కథ వేరు అవునా? చెట్టుకాయ అయితే పండవు కదా అవునా? సీజనల్ అంటే ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి, అది కూడా తెలియదు వీడికి. అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ ఫ్రూట్ అన్నాడు. ఒరే లపూట్, హవ్ యూ ఆస్క్, దిస్ ఈజ్ నాట్ సీజన్, యూ డోంట్ హ్యావ్ రీజన్ అని చెప్పింది చెట్టు. నో నో ఐ వాంట్, నాకు ఆర్డరింగే కావాలి అన్నట్టు. తెలియదా మీకు? అలా అంటే ఈ చెట్టు ఐ కాంట్ అన్నాడు, ఈవిడే వాంట్ అన్నాడు. కాంట్ వాంట్ మధ్యలో ఆ చెట్టు డోంట్ చెప్పింది. వీడు వెంటనే వాటర్ తీసి, వీడు పవర్ఫుల్ గాడ్ కదా, పవర్ఫుల్ గాడ్ ఏం చేయాలి సార్, వాటర్ తీసి చేతిలో పోసుకుని చెట్ట ఫలములు ఇవ్వు అనాలా వీడు? వీడు ఆ పని చేయలే, పవర్ఫుల్ గాడ్ కదా, సర్వశక్తివంతుడు కదా, వీడు ఏం చేశాడు? ఎండిపో అన్నాడు. ఫ్రూట్స్ ఎప్పుడు కాస్తాయి తెలియదు నా పూటు, చెట్టుని ఎండిపో అన్నాడు ఆ పూటు. గాడ్ ఎలా అయ్యాడరా ఇలా అడిగానా? కింద కామెంట్లో ఆన్సర్ చెప్పరు ఒక్కరు కూడా, ఒక్కరు కూడా. అంతా మనకు పుట్టిన గొర్రెలే అందుకని మీరు మనం హిందువులం, వాళ్ళు కూడా హిందువులే అని చెప్పాలి. వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళే, ఇంటి పేరు లేకపోతే జీవించలేని వాళ్ళు, చచ్చిపెట్టే హిందువు లేకపోతే జీవించలేని వాళ్ళు. ఇక్కడెవడో అరేబియాడికి పుట్టలేదు, ఇక్కడెవడో ఇజ్రాయెల్ వాడికి పుట్టలేదు, ఈయన డిఎన్ఏ నా డిఎన్ఏ, సల్మాన్ డిఎన్ఏ, ఇమానుయల్ డిఎన్ఏ అంతా సేము చెప్పాలి. చెప్దామా? మాట్లాడదామా? చప్పట్లు పెట్టి దుప్పట్లు పడుకుందామా? వద్దు, మాకు చప్పట్లు వద్దు దుప్పట్లు వద్దు, మాట్లాడండి. కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొనాలి ఎక్కడ తినాలి చూసుకోండి. స్నానం కాన్సెప్ట్ లేదు, కడుక్కోవడం కాన్సెప్ట్ లేదు. నువ్వు దేవుడి గురించి వాళ్ళ దగ్గర ఎలా వింటావరా? చిగ్గుమాలలోనా ఏవో కట్టుకుంటుంటావు, బుద్ధి లేకుండా ఏవో తినేస్తుంటావు. అందుకని ఆలోచించు, భూమి మీద మారవలసింది, మాట్లాడవలసింది, ఆలోచించవలసింది నువ్వు ఒక్కడవే. తెలుసుకోవాలి హిందూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే పరాత్మకి.